నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం పెట్రోల్ మంటకు విరామమే ఉండడం లేదు బండి బయటకు తీయాలంటేనే భయపడేలా పెట్రోల్ బంకు వైపుకు వెళ్లాలంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునేలా ధరలు మోతెక్కిపోతున్నాయి నిన్న ఉన్న ధర ఇవాళ ఉండడం లేదు పెరిగి 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 ఎక్కడికి పోతాయో తెలియడం లేదు పెరుగుతున్న పెట్రోల్ ధరల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఎంత కేంద్ర ఆర్థిక మంత్రేమో పెరుగుతున్న పెట్రోల్ ధరల నియంత్రణ తమ చేతుల్లో లేదని చెప్తున్నారు ప్రధానమంత్రి ఇది పాత ప్రభుత్వాల పాపమేనని చేతులు దులుపుకుంటున్నారు ఈ పరిస్థితుల్లో ఈ పెట్రో పెరుగుతున్న పెట్రో ధరలను అదుపు చేయడం ఎలాగా సామాన్యులకు సగలాగా మారిపోయినటువంటి పెట్రో ధరలను నియంత్రించడం ఎలా అనే దానిపై ఇవాళ ప్రతిధ్వని చర్చను చేపట్టింది ఈ చర్చలో పాల్గొంటున్న వారు బిఎన్వి పార్థసారధి ఆర్థిక రంగ నిపుణులు రాజీవ్ అమరం జాయింట్ సెక్రటరీ సౌత్ కన్సర్టియం ఆఫ్ ఇండియన్ పెట్రోలియం డీలర్స్ మంచిరెడ్డి రాజేందర్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ముందుగా రాజీవ్ గారు రాజీవ్ అమరం గారు ఈ మధ్య కాలంలో ఒక కార్టూన్ వచ్చింది ఏంటంటే పెట్రోల్ బంకుకి ఎవరైనా వెళ్ళినప్పుడు పెట్రోల్ కొట్టించుకోవడానికి ముందున్నటువంటి ధర తర్వాత పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత ధర పెరిగితే దాన్ని చెల్లించాలి అనేటువంటి ఒక కార్టూన్ వచ్చింది చూడడానికి ఫన్నీగా ఉన్నప్పటికీ కూడా ఇది వాస్తవ పరిస్థితిని తెలియజేస్తుంది దీనిపై మీరేమంటారు ఎందుకు ఈ స్థాయిలో పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి యాక్చువల్గా చమురు అనేది ఎక్కువ శాతము అంటే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఈ ఇంపోర్ట్ అనేది చాలామంది మాట్లాడుతుంటారు లైక్ రెండు వేల పన్నెండులో రెండు వేల పదమూడు అని చెప్పేసి కానీ అప్పుడున్న డాలర్ రేట్కి ఇప్పుడున్న డాలర్ రేట్కి కూడా డిఫరెన్స్ ఉంది అంటే మన రూపీ వాల్యూ పడిపోతుంది రోజు రోజు మన రూపీ వ్యాల్యూ క్షీణించిపోతుంది దానివల్ల బేసిక్ ప్రైజ్ ఏదైతే ఉందో ఆయిల్ కంపెనీస్ పెంచడం ద్వారా ఇప్పుడు కోవిడ్ టైంలో క్లుప్తం చెప్పాలంటే కోవిడ్ టైంలో చమురు అమ్మే దేశాలు ఫ్రీగా తీసుకెళ్ళిపోండి ఎందుకంటే మా దగ్గర స్టోరేజ్ ప్లేస్ లేదు అని చెప్పేసి రిఫైనరీలు ఆపలేక డ్రిల్లింగ్ ఆపలేదు కాబట్టి ఇమీడియట్గా వాళ్ళు ఇది చేయడం స్టార్ట్ చేశారు అప్పుడు చాలా రేట్ తగ్గిపోయింది దానివల్ల బేసిక్ ప్రైస్ తగ్గినా కూడా ఎక్సైజ్ డ్యూటీ అనేది ఫిక్స్ అంటే పెట్రోల్ మీద ముప్పై రెండు రూపాయల తొంభై పైసలు ఎక్సైజ్ డ్యూటీ అది చమురు రేటు పెరిగినా తగ్గినా మారదు ఇట్ ఈస్ ఫిక్స్డ్ సెంట్రల్ గవర్నమెంట్ వేసే ఎక్సైజ్ డ్యూటీ మొత్తం అన్నీ కలిపి అంటే ఎడ్యుకేషనల్ సెస్ అగ్రికల్చర్ సెస్ బేసిక్ టాక్సేషన్ ఇవన్నీ కలుపుకొని ముప్పై రెండు రూపాయల తొంభై పైసలు లీటర్కి ఫిక్స్ అనమాట సో అది అది మారినందువలన బేసిక్ ప్రైస్ పది రూపాయలు తగ్గినా కూడా మనకు ఈ పాకెట్ మీద పడే బర్డన్ తగ్గినట్టు అనిపించదు అంటే డాలర్ యాభై డాలర్లకు వచ్చేసిన ఆయిల్ రిఫైనరీ కాస్ట్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కానీ ఏవైతే ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయో ఆయిల్ కంపెనీస్ కానీ అదేవిధంగా గవర్నమెంట్స్ కూడా ఫిక్స్డ్గా ట్యాక్స్ స్టార్ట్ చేయడంతో ఈ బేసిక్ ప్రైజ్ అనేది ఏదైతే ఇంక్లూడింగ్ ఎక్సైజ్ ట్యూడి ఉందో తగ్గుతలేదు దాని మీద స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో వీ స్టాండ్ నెంబర్ టూ అంటే రెండో స్థానంలో ఉన్నాం హైయెస్ట్ ట్యాక్స్ కలెక్షన్లో రాజస్థాన్ తర్వాత తెలంగాణనే థర్టీ ఫైవ్ పాయింట్ టూ జీరో పెట్రోల్ మీద ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది అదే డీజిల్ మీద అయితే ఇరవై ఏడు శాతము సేట్ ట్యాక్స్ వ్యాట్ రూపాన కలెక్ట్ చేస్తున్నారు సో బేసిక్ ప్రైస్ పది రూపాయలు తగ్గినా కూడా మనకు ఆ పది రూపాయల కంటే తక్కువ ఎఫెక్టు మనకు కనిపిస్తుంది బ్యా బ్యారల్ రేటు వంద డాలర్ నుంచి యాభై డాలర్లకు పడిపోయినా కూడా మీకు రూపాయల కంటే ఎక్కువ వ్యత్యాసం రాదు రాజీవ్ గారు ఇది పాయింట్ రాజు గారు ఎప్పుడైనా సరే ఒక ప్రోడక్ట్ కాస్ట్ ఉంటుంది దాని మీద ఇంత పర్సెంటేజ్ అని పన్నులు ఉంటాయి కానీ పెట్రోలియం ప్రొడక్ట్స్ విషయానికి వస్తే ప్రొడక్ట్ కాస్ట్ నాలుగో వంతు ఉంటే పన్నులు మాత్రం దానికి మూడింతలు ఎక్కువగా ఉంటున్నాయి ఇది ఏ అసలు ఏ ప్రోడక్ట్కి ఇలా లేదు కదా ఈ స్థాయిలో పన్నులు ఉండడానికి కారణం ఏంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ స్థాయిలో పన్నులు వసూలు చేస్తారు పెట్రో పెట్రోలు డీజిలు పెట్రోల్ డీజిలు ఎసెన్షియల్ కమాడిటీ కాబట్టి దినచర్యలో మనం అందరం వాడుతున్నాం కాబట్టి మనకి దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది కానీ ఆ లెక్కన చూస్తే రెండు రూపాయలకు తయారయ్యే మెడిసిన్ అరవై రూపాయలకు అమ్మే మన దేశం ఇది అదేవిధంగా మీరు ఈ హండ సెవెంటీ పర్సెంట్ ఇంపోర్ట్ అయ్యే ప్రోడక్టు దాన్ని రిఫైన్ చేసి మనకు వాడుకలకు అంటే క్రూడ్ ఆయిల్ అనేది డైరెక్ట్ మనం బండ్లో పోసుకొని నడపలేము క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేసి ఇవ్వాల్సి వస్తుంది అది ఆయిల్ కంపెనీ బాధ్యత ఆయిల్ కంపెనీ ఇచ్చిన దాని మీద నేను ఆల్రెడీ చెప్పినాను ఎక్సైజ్ డ్యూటీ పెట్రోల్ మీద ఫిక్స్డ్ అంటే పెట్రోల్ బేసిక్ కాస్ట్ మారినా తగ్గినా పెరిగినా ఎక్సైజ్ డ్యూటీ అనేది ముప్పై రెండు రూపాయల తొంభై పైసలు రూపాయలు తొంభై పైసలు అని చెప్తున్నాను క్లియర్గా అదే విధంగా వ్యాట్ వచ్చినప్పుడు అంటే స్టేట్ లెవెల్ ట్యాక్స్ వచ్చినప్పుడు పర్సంటేజ్లో ఉంది ఇది దేశంలోనే మనది సెకండ్ స్టేట్ తెలంగాణ థర్టీ ఫైవ్ పాయింట్ టూ జీరో పర్సెంట్ ఛార్జ్ వస్తున్నారు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఎలాంటి హెచ్చులు తగ్గులు చేయకుంటేనే బికాస్ బేస్ ప్రైస్ పెరిగిన ఎక్సైజ్ డ్యూటీ మీద ప్లస్ డీలర్ కమిషన్ అంటే డీలర్కి ఇచ్చే మూడు రూపాయలు అరవై ఎనిమిది పైసల మీద కూడా వాట్ కలెక్ట్ చేయడం చేస్తున్నారు అంటే ప్రతి దాని మీద ట్యాక్స్ కలెక్ట్ అయిపోతుంది ఎందుకంటే ఇది సింగిల్ పాయింట్ బిల్లింగు ఫస్ట్ పాయింట్లోనే ట్యాక్సేషన్ కలెక్ట్ చేయాలి అదేవిధంగా డీజిల్లో వస్తే బేస్ ప్రైజు ముప్పై మూడు రూపాయలు నలభై ఐదు నలభై ఆరు పైసలు ఇవాళ డేట్లో దానిపైన ఫ్రైట్ ఇరవై ఐదు పైసలు పర్ లీటర్ దాని మీద ఎక్సైజ్ డ్యూటీ థర్టీ వన్ రూపీస్ ఎయిటీ పైసా ఎక్సైజ్ డ్యూటీ ఇస్ ఫిక్స్డ్ రూపీస్లో చెప్తున్నాను థర్టీ వన్ ఎయిటీ అదే మా డీలర్ మార్జిన్ వచ్చి రెండు రూపాయలు యాభై ఒక్క పైసా మీకు డీజిల్ పైన దీని మీద మాకు ఖర్చులు ఏమంటారు లైక్ ఎల్ఎఫ్ఆర్ అని చెప్పి మా దగ్గర నుంచి కొన్ని రెంటల్ రూపంలో కూడా కంపెనీ కట్ చేస్తుంది అవన్నీ కట్ అయిన తర్వాత మాకు రెండు రూపాయల పదహారు రెండు రూపాయల పద్దెనిమిది పైసలు మాత్రమే వస్తున్నాయి దీనిపైన మరలా ఇరవై ఏడు పైసలు వ్యాట్ ఇరవై ఏడు పర్సెంట్ ఇయర్ పర్సెంటేజ్ నేను మాట్లాడుతున్నా మిగతా అన్ని రూపీలలో మాట్లాడాను ఈ యొక్క ట్యాక్స్ రూపాన ఏదైతే తెలంగాణ కలెక్ట్ చేస్తుందో అది మాత్రం పర్సెంటేజ్ పెరిగినందుకు ఇంత ట్యాక్స్ సెకండ్ మనం సెకండ్ పొజిషన్ లో ఉన్నామని చెప్తున్నాం కదా రాజస్థాన్ తర్వాత రీసెంట్లీ ఒరిస్సా కల్కట్టా ఆల్రెడీ తగ్గించింది వెస్ట్ బెంగాల్ కూడా తగ్గించింది రేట్లు బట్ మన దగ్గర మాత్రం వ్యాట్ రూపాన ఏదైతే కలెక్ట్ చేస్తుందో అది తగ్గించడం లేదు ఓకే రాజేంద్ర రెడ్డి గారు రాజేంద్ర రెడ్డి గారు ఎప్పుడు ఎప్పుడు ఆయిల్ ప్రైసెస్ పెరిగినా కూడా అది ఇమ్మీడియట్ గా ఎఫెక్ట్ అయ్యేది ప్రధానంగా రవాణా రంగమే ముఖ్యంగా కమర్షియల్ వెహికల్స్ అనేవి చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి ఆ ప్రభావం మీ పైన ఎంత వరకు ఉంది తద్వారా జనం పైన ఎంత భారం పడుతుంది ఈ ఈ ఆయిల్ రేట్లు నిరంతరం పెంచడం వల్ల రవాణా రంగంలో ఎక్కువ మంది నిరక్షరాశులు ఉంటారు ప్రజా రవాణాలో కానీ సరుకు రవాణాలో కానీ అయితే ఎప్పుడు ఏ రకంగా రేట్లు పెరుగుతున్నాయో దానికి సంబంధించినంతవరకు కిరాయి పెంచుకొని వాహనాలు తిప్పాల్సి ఉంటుంది దాని తద్వారా ఈ వా వాహనాలు తిప్పలేకుండా పోతున్నాము ఆ భారము సామాన్య ప్రజల మీద తప్పకుండా పడుతుంది ఈ ఈ మాకే కాకుండా సరుకు రవాణా చేసే వాహనాల మీద ఆధారపడి ఉన్న కుటుంబాలే కాకుండా నిత్యావసర సరుకు రోడ్లు కూరగాయలు ఇడ్లీ అట్లాంటి రకరకాలుగా ఆటోలు క్యాబ్స్ వీళ్ళందరూ కూడా నిత్యం ఆగమ్య గోచరంగా ఉంది ఈ పరిస్థితి ప్రతిరోజు ఇంతకుముందు ఇప్పుడున్న పాలకులు పెద్దలు గత ప్రభుత్వాన్ని యూపీఏ ప్రభుత్వం ఉండగా కానీ అంతకుముందున్న రెండుసార్లు ప్రభుత్వాలు ఉండగా ఒక్కసారి యాభై అరవై పైసలు పెంచితే ఎడ్లబండిలో పార్లమెంటుకు పోయిన చరిత్ర ఉన్నది ఇప్పుడున్న పాలకులది మరి ఏ కారణం చేతనో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టట్లేదు ఇది ఓన్లీ ఆదాయ వనరుగానే అనుకుంటున్నట్టున్నాయి ప్రభుత్వాలు ఇంతకు ముందు రాజీవ్ అమర్ గారు చెప్పినట్టు దీని మీద సంపాదన మార్గంగానే చూస్తుంది కానీ దీని మీద సామాన్యమైన కోట్లాది కుటుంబాల బ్రతుకులు చిన్న భిన్నమై రోడ్డున పడుతున్న పరిస్థితి గమనించట్లేదు కంటిన్యూ అయితే ముందు ముందు ఎలా ఉంటుంది ముందు ముందు సార్ దేశవ్యాప్ దేశవ్యాప్తంగా కోటి పై చిలుకు లారీలు ఉన్నాయి సార్ దీంట్లో కోట్లాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి ఇదే విధంగా కంటిన్యూ అయితే క్రమేపీ ఈ రంగం నుంచి దూరం కావాల్సిన పరిస్థితి వస్తుంది మేము రవాణా రంగంలో అత్యధిక శాతం చదువుకున్న సొంతంగా పెట్టుబడి పెట్టి బయట ప్రైవేట్ ఫైనాన్స్లో లోన్స్ తీసుకొని ఈ వాహనాలను నడుపుతుంటాము ఎవరి మీద ఆధారపడకుండా ఇది ఇలాగే పెరుగుతుంటే ఈ ఈ రంగంలోంచి తప్పుకోవాల్సిన పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తక్షణమే ఈ ట్యాక్సులు తక్కువ చేసుకొని సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ అందుబాటులోకి తీసుకురావాలి ఈ ధరలు ఆ గత ప్రభుత్వాలు ఇచ్చినట్టు యాభై ఆరు యాభై ఏడు రూపాయలకు డీజిల్ ఇచ్చింది నూట వంద పై డాలర్ రేటు ఉన్నప్పుడు అంతర్జాతీయంగా క్రూడ్ రేటు సరే ఆ లెక్కలు ఏమని ఉండని కానీ ఇప్పుడున్న ప్రతం ఒక సంవత్సరం క్రితం రెండు సంవత్సరాల క్రితము కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి గారు అన్ని రంగ అన్ని రాష్ట్రాల ఫైనాన్స్ మినిస్టర్స్ తోట ఒక మీటింగ్ పెడితే మరి ఎందుకో తెలుగు రాష్ట్రాల మేము పేపర్లో చదివిన వార్త సార్ ఇది తెలుగు రాష్ట్రాల ఇద్దరు అప్పుడే యనమల రామకృష్ణుడు గారు మన ఈటల రాజేందర్ గారు ఆర్థిక మంత్రులు మరి ఎందుచేతనో ఈ జిఎస్టీలకు చేర్చకూడదని వార్త నేను పేపర్లో చదివినాను మరి మేధావులు ఆర్థిక రంగ నిపుణులు చాలా మంది ఏమో జిఎస్టీలో చేరిస్తే ఇది లాభం ఉంటదనగా నేను విన్నాను సార్ నాకున్న అవగాహన ప్రకారం అన్ని వస్తువులు జిఎస్టిలో చేరుస్తున్నారు మరి డీజిల్ ఈ ఆయిల్ ధరలను జీఎస్టీ చేర్చకపోవడానికి మర్మం ఏముందో తెలియదు ఈ ప్రభుత్వాలు వెంటనే దీన్ని అందుబాటులోకి తీసుకో అన్ని రేట్ల ప్రకారం దేశమంతా ఒకే ట్యాక్స్ అంటారు కాబట్టి దీన్ని కూడా జిఎస్టీలకు తీసుకురావాలని నా వ్యక్తిగత అభిప్రాయం సార్ ఇది రక్షించాలి కేంద్ర ప్రభుత్వం నిన్న నిర్మలా సీతారామన్ కూడా చెప్తున్నారు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా చమురు రేట్లు పెరుగుతూ ఉన్నాయి మన దగ్గర కూడా కాబట్టి మా చేతుల్లో ఏమీ లేదు నియంత్రణ కూడా సాధ్యం కాదు అని చెప్తున్నారు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అది పూర్తిగా వాస్తవం అయితే కాదండి ఎందుకంటే అంతర్జాతీయ ధరలు మనం తీసుకుంటే రెండు వేల తొమ్మిదిలో యావరేజ్గా డాలరు అరవై డాలర్లు ఉంది క్రూడ్ ఆయిల్ అప్పట్లో ముప్పై మూడు రూపాయలు ఉండేది పెట్రోల్ రెండు వేల పద్నాలుగులో నూట ఐదు డాలర్లు ఉంటే యాభై మూడు రూపాయలు ఉండేది పెట్రోల్ మీరు రెండు వేల పదిహేను పదహారు మీరు యావరేజ్ సరాసరిని తీసుకుంటే యాభై డాలర్ నుంచి యాభై ఐదు డాలర్లు ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదహారులో నేను మాట్లాడేది అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ డెబ్బై శాతం తగ్గినాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదహారులో దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే యుఎస్లో వాళ్ళు షెల్ ఆయిల్ ప్రొడక్షన్ ప్రారంభించారు అప్పుడు చమురు ఉత్పత్తి చేశారు అప్పుడు ఎక్సెస్ కెపాసిటీ అయింది త దానికి తోడు ఏమైందంటే పొడ్డు మీద కారం చనట్టు రెండు వేల పదిహేను పదహారులో గ్లోబల్గా చమురు డిమాండ్ కొంచెం తగ్గింది దీనివల్ల దాదాపు డెబ్బై శాతం ప్రైసెస్ విపరీతంగా రెండు వేల పద్నాలుగు పదహారులో పడిపోయినాయి రెండు వేల పదిహేడులో యాభై ఐదు డాలర్లు యావరేజ్ ఉంది రెండు వేల పద్దెనిమిదిలో డెబ్బై రెండు డాలర్లు ఉంది ఇలా మీరు తీసుకుంటూ వస్తే ప్రస్తుతం మనకు యాభై నాలుగు యాభై ఐదు డాలర్లు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఉంది మరి ఇంత ఫ్లక్చువేషన్ ఉన్నప్పుడు మరి మన దేశంలో మాత్రం పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెరుగుతున్నాకేం తగ్గట్లేదంటే అది ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇంకోటి ఏంటంటే ఈ పీరియడ్లో మనం వసూలు చేసినటువంటి ట్యాక్సెస్ కనుక మనం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్రాలు కానివ్వండి వీళ్ళు వసూలు చేసిన టాక్సెస్ ఎక్కువగానే ఉన్నాయి పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద కేవలం జీడిపి మీద రెండు శాతం మనం ట్యాక్సెస్ ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయి కేంద్రం చెప్తుంది కేంద్రం చెప్పాలి డాలర్ విలువ పడిపోవడం వల్లే మనం డాలర్స్ లో చెల్లించాల్సి ఉంటుంది అలాగే మనం చమురు దిగుమతి కూడా దాదాపుగా ఎనభై ఐదు శాతం మన ఇంపోర్ట్స్ ద్వారానే అవుతుంది మన చమురు కి గ్యాస్ ఏమో ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఉంటుంది ఈ స్థాయిలో దిగుమతి చేసుకోవడం వల్ల పెట్రోల్ బిల్లు పెరిగిపోతుంది అందువల్లే తగ్గించలేకపోతున్నామని కేంద్రం చెప్తుంది దానికి ప్రధానమంత్రి కూడా పాత ప్రభుత్వాలే దీనికి కారణం ఇంపోర్ట్స్ ఈ స్థాయిలో ఉండడానికి పాత ప్రభుత్వాలే కారణం అన్నారు వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ అది ఇప్పుడు దానికి సమాధానం ఏంటంటే అండి మొత్తం మనం ప్రతి ఏడాది మనం వాడుతున్నటువంటి చమురు కన్సంప్షన్కి మనం ఉత్పత్తి చేసే శాతం తీసుకుంటే ఈ పదేళ్లలో పడిపోయింది అది మొత్తం ఇంతకుముందు దాదాపు ముప్పై శాతం ఉన్నది ఇరవై రెండు శాతానికి పడిపోయింది అంటే మన దేశంలో చమురు ఉత్పత్తి ఇంతకుముందు జరిగిన దానికన్నా తగ్గించాము డిమాండ్ పెరిగింది మనం ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటున్నాము దానికి తోడు కొంచెం డాలర్ ఫ్లక్చువేషన్ కొంతవరకే ఉంటుందండి పూర్తిగా లేదు ఎందుకంటే మీరు గణాంకాలు తీసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదహారులో క్రూడాయిల్ ప్రైసెస్ డెబ్బై శాతం పెరిగినాయి డాలర్ అప్రిషియేషన్ అంత కాలేదు కదా ఎంత తీసుకున్నప్పటికీ మరి ఆ లెక్కన ఆ వాదన ప్రకారం అయితే రెండు వేల పద్నాలుగు పదహారులో డాలర్ మనకి పెట్రోల్ ప్రైసెస్ డీజిల్ ప్రసెస్ తగ్గుండాలి కదా కొంత ఎంతో కొంత కానీ మనకు తగ్గలేదు కదా పెంచారు కదా అది కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి అంశంలో పూర్తిగా అయితే నిజం లేదండి కానీ ఇక్కడ క్లియర్గా క్లియర్గా వస్తున్నటువంటి విమర్శ ఏంటంటే ఇదే కాకుండా మీరు నా దగ్గర ఇంకా గణాంకాలు ఉన్నాయండి ఒక నిమిషము మీరు రాష్ట్రాలు కేంద్రము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై వరకు వసూలు చేసుకుంటున్న మీరు పనులు తీసుకుంటే కేవలం పెట్రోల్ డీజిల్ మీద ఎక్సైజ్ రూపంగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పదిహేనులో లక్షా డెబ్బై రెండు వేల కోట్లు వసూలు చేశారండి అదే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో మూడు లక్షల ముప్పై వేల కోట్లు వసూలు చేశారు రెండు వేల పంతొమ్మిది ఇరవై బడ్జెట్లో వాళ్ళు రెండు లక్షల కోట్లే వాళ్ళు అనుకుంటే ఎస్టిమేషను మూడు వేల మూడు లక్షల ముప్పై కోట్లు వసూలు చేశారు అంటే ఎలా వసూలు చేయగలిగారు వాళ్ళు ట్యాక్సులు పెంచారు ఇతరత్ర సెస్సులు కానీ వాళ్ళ అన్ని పెంచడం వల్ల అదే రాష్ట్రాలకు వస్తే వ్యాటు ద్వారా ముప్పై నాలుగు శాతం పెంచారు అంటే రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు పదిహేనులో రాష్ట్రాలు మొత్తం ఈ వేటు ద్వారా లక్ష ఆరువై అరవై లక్ష లక్ష వన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ క్రోర్స్ లక్ష అరవై వేల కోట్లు వాళ్ళు వేటు ద్వారా మన ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడాను పెట్రోలియం మీద పన్నులు వసూలు చేస్తే ఈ పన్నులు ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవైలో రెండు లక్షల ఇరవై వేల కోట్లకు పెరిగినాయి అండి కేంద్రం కానివ్వండి ఇటు రాష్ట్రాలు కానివ్వండి వాళ్ళు పన్నుల శాతం ఇప్పుడు కేంద్రం కేంద్రం ఇంటెన్షన్ క్లియర్ గా కనిపిస్తూ ఉంది కరోనా టైంలో ఆర్థిక అంటే రెవెన్యూస్ తగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కూడా పన్నుల్ని ఫిక్స్డ్ చేసేసి అంటే ఫ్లక్చువేషన్ కాకుండా పన్నులు మాత్రం అలాగే ఉంటాయి పన్నుల్ని ఫిక్స్ చేసేసి అంతర్జాతీయ మార్కెట్లో చమురు రేటు తగ్గిపోయింది కాబట్టి దాని అడ్వాంటేజ్ పొందాలి అనేటువంటి ఉద్దేశం కనిపిస్తున్నటువంటి విమర్శలు ఉన్నాయి దీని మీద ఏమంటారు అవునండి అవునండి ఇది పూర్తిగా వాస్తవం ఎందుకంటే ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి గణాంకాల ప్రకారమే నేను మాట్లాడుతున్నాను రెండు వేల పద్నాలుగు మార్చి నుంచి రెండు వేల ఇరవై సెప్టెంబర్కి ఎక్సైజు పెట్రోల్ మీద వసూలు చేసిన దానిలో రెండు వందల శాతం పెరిగింది కేంద్ర ప్రభుత్వం అదే రాష్ట్రాల్లో అదే డీజల్ మీద వస్తే ఆరు వందల శాతం పెరిగింది అంటే పెట్రోల్ మీద పది రూపాయలు ముప్పై ఎనిమిది పైసలు పెరిగితే డీజిల్ మీద ఇరవై ఏడు రూపాయలు పెరిగాను లీటర్కి అంటే అటు రెండు వందల శాతం పెట్రోల్ మీద ఎక్సైజ్ డ్యూటీ పెంచి డీజిల్ మీద ఆరు వందల శాతం పెంచితే మరి మనకి భారం పడకుండా ఎలా ఉంటుందండి అదే రాష్ట్రాల్లోకి వస్తే రాష్ట్రాలు కూడా పెంచారు కానీ కేంద్రం పెంచినంత విపరీతంగా రాష్ట్రాలు పెంచలేదు ఎందుకంటే అదే పీరియడ్లో రాష్ట్రాల్లో పెట్రోల్ మీద అరవై శాతం పెంచారు వాటు డీజిల్ అరవై ఎనిమిది శాతం పెంచారు కాబట్టి కేంద్రం రాష్ట్రాల కన్నా కూడా కేంద్రం పెంచేసినటువంటి ఈ ట్యాక్స్ బడ్డనే ఎక్కువ ఉంది రాజీవ్ గారు కరోనా టైంలో అందరూ కూడా ఆదాయాలు కోల్పోయారు అలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఆదుకోవాల్సింది పోయి కరోనా టైంలో కరోనా వచ్చిన ఈ వన్ ఇయర్లో పెట్రోలు డీజిల్పై ఉన్నటువంటి ఎక్సైజ్ సుంకాన్ని దాదాపుగా యాభై శాతం వరకు పెంచింది అంటే సామాన్యుల నుంచి ఎంతవరకు అయితే అంతవరకు పిండుకునే ప్రయత్నమే కనిపిస్తుంది అనేటువంటి విమర్శలు ఉన్నాయి దీనిపై ఏమంటారు యాక్చువల్ యాక్చువల్గా విశ్లేషకులు మాట్లాడినప్పుడు డాలర్ రేటు గత పది సంవత్సరాల కింద ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి ఎంత వ్యత్యాసం ఉంది అసలు డాలరు మనము స్పెండ్ చేసి కొంటున్న చమురు లీటర్ కాస్ట్ ఎంత పడుతుంది అదేవిధంగా మీరు పది సంవత్సరాల కింద అంటే ఒక డెకేడ్ కింద మీరు చమురు ఏదైతే వాడుతుండనో అది బిఎస్ టూ కానీ బిఎస్ త్రీ అంటే అప్పుడున్న పొల్యూషన్ స్టాండర్డ్స్కి మీకు హాఫ్ యూల్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు బిఎస్ సిక్స్ మీరు ఎందుకు ఓన్లీ పెట్రోల్ గురించి మాట్లాడుతున్నారు డీజిల్ గురించి మాట్లాడుతున్నారు ఒకప్పుడు ముప్పై వేలకు వచ్చే చేతకు ఇవాళ డెబ్బై వేలు ఎందుకు ఇవాళ చేతకైతే లేనే లేదు మోటార్ సైకిల్ అయితే తీసుకోండి మోటార్ సైకిల్ వాహనాల కాస్ట్ ఎంత పెరుగుతుంది అనేది కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసే వెహికల్స్ ఏ ఫోర్ వీలర్స్ కానీ టూ వీలర్స్ కానీ త్రీ వీలర్స్ అండి ఏదైనా తీసుకోండి ఒక సైకిల్ కూడా వెయ్యి రూపాయలు అన్ని విధాలు సార్ దాని ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది కానీ ఇక్కడ పెట్రోలియం ప్రొడక్షన్ కాస్ట్ తగ్గింది పన్నులు పెరుగుతున్నాయి దాని గురించి మాట్లాడుతున్నాం మనం ప్రొడక్షన్ కాస్ట్ మీరు మందుల గురించి కూడా ప్రొడక్షన్ ప్రొడక్షన్ కాస్ట్ కాస్ట్ కాదండి తప్పు చెప్తున్నారండి ప్రొడక్షన్ కాస్ట్ మీరు నేను మాట్లాడుకోవడం కాదు నేను క్లియర్ చెప్పాను బిఎస్ టూ ఫ్యూల్ ప్రొడక్షన్కి బిఎస్ సిక్స్ ఫ్యూయల్ ప్రొడక్షన్కి కాస్ట్ కాస్ట్ మారుతుందండి కాస్ట్ మారుతుంది ఖచ్చితంగా మారింది కాస్ట్ అది మీకు ఫిగర్స్ కావాలంటే మీరు ఆయిల్ కంపెనీ చమురు కంపెనీ వాళ్ళుతో మీరు మాట్లాడి దాని కాస్ట్ ఎలా పెరుగుతుంది రిఫైనరీ కాస్ట్ ఎలా పెరిగి కానీ మీరు ఇచ్చిన ఫిగర్ అడ్వాన్స్ మీరు ఇచ్చిన ఫిగర్స్లోనే మీరు ఇచ్చిన ఫిగర్స్లోనే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కానీ సెస్సులు కానీ ఏ స్థాయిలో పెరిగినవి కూడా కనిపిస్తుంది కదా ప్రభుత్వం పెంచిన పనులు గురించి చెప్పట్లేదు మీరు అవునండి అవునండి పెట్రో బాండ్స్ అని చెప్పి ఆయిల్ కంపెనీలకు చమురు కంపెనీలకు గవర్నమెంట్ ఇచ్చే బాండ్స్ లేవు లేవిప్పుడు సబ్సిడీలు తగ్గించేశారు మొత్తం సబ్సిడీస్ జీరో చేసేశారు ఇవాళ ఎల్పిజి తప్ప కిరోసిన్ పెట్రోల్ మీద డీజిల్ మీద దేర్ ఈజ్ నో సబ్సిడీ సో డెఫినెట్గా దాని బర్డన్ను వస్తుంది కానీ అయినా కూడా నేను మీకతో ఏకీభవిస్తాను ఎందుకంటే సబ్సిడీలు తగ్గించేశారు కాబట్టి ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలి అదేవిధంగా సేల్స్ ట్యాక్స్ కూడా అదే వ్యాట్ రూపాన్ని ఏదైతే స్టేట్స్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారో ఈ రెండు ట్యాక్స్లు కూడా తగ్గిస్తే డెఫినెట్గా దీని బర్డన్ కామన్ మ్యాన్ మీదకి రాదు సార్ ఇంకో విషయం రాజీవ్ గారు రాజీవ్ గారు తప్పకుండా రాజీవ్ గారు ఇంతకు ముందు కూడా ఫిక్స్డ్ గా ఉంచేస్తుంది పన్నుల విషయాన్ని ఫిక్స్డ్ గా ఉంచేస్తుంది కానీ అడ్వాంటేజ్ అనేది గెయిన్ అవుతుంది కదా కేంద్ర ప్రభుత్వం చమురు ధర తగ్గిన అడ్వాంటేజ్ ని గెయిన్ అవుతుంది కానీ దీన్ని ఫిక్స్డ్ గా ఉంచడం వల్ల అడ్వాంటేజ్ పొందుతోంది అనేటువంటి అభిప్రాయం ఉంది కదా దాని మీద ఏమంటారు అంటే ఎందువల్ల ఫిక్స్డ్గా ఉంచి మార్చట్లేదు చమురు ధర చమురు ధర చమురు ధర మారుతుంది కాబట్టి వ్యాట్ పెరుగుతుంది దానివల్ల కామన్ మ్యాన్ మీద బర్డన్ పడుతుంది చమురు ధర ఖచ్చితంగా మారుతుంది అది ఇంటర్నేషనల్ అండ్ ఇంకోటి ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఏదైతే మనము ప్రాసెసింగ్ కాస్ట్ ఉంటుందో అది తప్పకుండా ఫిక్స్డే ఉంటుంది కానీ వైజ్ అంటే మనం ఎంత అడ్వాన్స్మెంట్ తీసుకొస్తుంటే అంత అడ్వాన్స్మెంట్కి కాస్ట్ అనేది పెరుగుతుంది ఒకప్పుడు బిఎస్ టూ కార్ కి ఇవాళ బిఎస్ సిక్స్ కార్ కి ఎట్లయితే క్వాలిటీ మార్పులు వచ్చి రేట్లు పెరుగుతున్నాయో అట్లే ఫ్యూయల్ ప్రొడక్షన్ లో కూడా రిఫైనరీ కాస్ట్ పెరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో రాష్ట్రాలకు కూడా అన్యాయం చేస్తున్నటువంటి వాదన ఉంది ఎందుకంటే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీలో దాదాపుగా నలభై ఒకటి నలభై రెండు శాతం వాటా ఇవ్వాల్సి ఉంటుంది అయితే పెట్రోలియం పైన వసూలు చేసే దాన్ని ఎక్కువగా సెస్సుల రూపంలో వసూలు చేయడం వల్ల ఆ సెంట్రల్ ఎక్సైజ్లో ఉన్నటువంటి షేర్ను కూడా తగ్గిస్తుంది దాన్ని లెక్కేస్తే దాదాపుగా ఇరవై రెండు నుంచి ఇరవై మూడు శాతం వాటా మాత్రమే ఇస్తూ రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంది రాష్ట్రాలకు ఆదాయం తగ్గిపోవడం వల్ల వాళ్ళు వాట్ రూపంలో మరింత ఎక్కువ పనులు విధించి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారంటే విమర్శ ఉంది దీనిపైన మీరేమంటారు ఇది చాలా వరకు మీరు అన్నమాట వాస్తవేనండి ఎందుకంటే ఇప్పుడు ఈ ఏడాది బడ్జెట్ తీసుకున్నా కూడా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్లు కూడా వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు మనకి పెట్రోల్ డీజిల్ మీద వాళ్ళు సెస్సు మళ్ళా పెంచారు పెట్రోల్ మీద డీజిల్ మీద కూడాను రెండున్నర రూపాయలు నాలుగు రూపాయలు పెంచారు ఆ సెస్సు మొత్తం కేంద్ర ప్రభుత్వానికే పెడుతుంది పెట్రోల్ మీద రెండున్నర రూపాయలు కానివ్వండి డీజిల్ మీద నాలుగు రూపాయలు కానీ సెస్ అది దేనికన్నారు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కన్నారు ఏ రూపాయిన అయితే ఉన్న మొత్తానికి కేంద్రమే శరూపాయిన వాళ్ళు తీసుకుంటున్నారు ప్లస్ వాళ్ళకి ఇందాక మిత్రులు చెప్పినట్టు ఎక్సైజ్ డ్యూటీ కంపోనెంట్ ఫిక్స్డ్గా తీసుకుంటున్నారు దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు చమురు ధర మీకు బేస్ రేటు రూపీలో కన్వర్ట్ చేసినప్పుడు ఇరవై ఏడు రూపాయలు అనుకోండి అయినా కూడా వాళ్ళు ముప్పై ఐదు రూపాయలు వాళ్ళు ఎక్సైజ్ డ్యూటీ విధిస్తున్నారు అదే చమురు ధర మీకు ఇరవై రూపాయలు తగ్గినా కూడా వాళ్ళు ముప్పై ఐదు రూపాయలు విధిస్తున్నారు అక్కడ కాబట్టి రెండు చోట్ల కూడా వాళ్ళు గెయిన్ అవుతున్నారు రాష్ట్రాలకు వచ్చేసరికి అవుతుంది కేంద్రం వ్యాట్ మాత్రం మిగిలింది ఆ వ్యాట్లోనే వాళ్ళు వాళ్ళు పెంచుకుంటూ పోవాలి కాబట్టి ప్రధానంగా అసలు జీఎస్టీలో మన ఈ పెట్రోల్ కానివ్వండి లేదా మీకు లిక్కర్ కానివ్వండి పవర్ కానివ్వండి రాష్ట్రాలు దానిలో కలపడానికి ఎందుకు అంగీకరించలేదంటే ఇటువంటి ఫ్లక్చుయేషన్స్ ఉంటే వాళ్ళకి ఇబ్బంది ఉంటాయి కాబట్టి మేజర్ ఇన్కమ్ వీటిలో వస్తాయి కాబట్టి వాళ్ళు వాళ్ళకి అందులో ఫ్లెక్సిబిలిటీ చాలా తక్కువ ఉంది మీరు అన్నట్టు సార్ కేంద్ర ప్రభుత్వం సహజ వాయువుని జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తానని చెప్పినప్పుడు పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎందుకు తీసుకురావడం లేదు పెట్రోలియం ప్రొడక్ట్స్ తీసుకురవేరండి ఎందుకంటే జీఎస్టీ తీసుకొచ్చినప్పుడే మీరు చూశారంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం పాస్ చేసినప్పుడు ఏమన్నారు ఈ మూడు నాలుగు ఐటమ్స్ను మినహాయించారు అది పక్కన పెడితే వాళ్ళు ప్రతి ఏడాది కూడాను చట్ట ప్రకారం జిఎస్టీలో మీకు వచ్చే కలెక్షన్స్లో మినిమము ఏడాదికి ప్రతి ఏడాదికి పద్నాలుగు పర్సెంట్ మినిమం మీకు ఇంక్రిమెంట్ ఉంటుంది పెరుగుదల ఉంటుంది అలా కాని పక్షంలో ఉదాహరణకి ఏడాది మీకు వంద రూపాయలే జీఎస్టీ వచ్చిందనుకోండి రాష్ట్రాలకి వచ్చే ఏడాది కనీసం నూట పద్నాలుగు రూపాయలు రావాలి అలా రాకుండా నూట పది రూపాయలు వస్తే నాలుగు రూపాయల డిఫిసిట్ని మేము ఇస్తాం అని చెప్పి వాళ్ళు చట్టం తీసుకొచ్చారు ఇది చట్టం అంటే దాన్ని ఉల్లంఘించడానికి అవకాశం లేదు కదండీ కానీ మీరు మొన్న తీసుకుంటే ఏమైంది మొన్న కరోనా వచ్చిన సమయంలో స్వయంగా మన ఆర్థిక మంత్రి ఏమన్నారు వారు పార్లమెంట్లో వారు స్టేట్మెంట్ ఇచ్చారు ఈ ఏడాది మనకి కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది కాబట్టి జిఎస్టీ కలెక్షన్స్లోనే దాదాపు మూడు లక్షల ముప్పై వేల కోట్ల షార్ట్ ఫాల్ ఉంటుంది అందువల్ల మేము మీకు అష్యూర్ అంటే ఆ ఫోర్టీన్ పర్సెంట్ కూడా ఇవ్వలేము మీరు మార్కెట్లో భారవ చేసుకుంటున్నారు అటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రాలని జిఎస్టీలోకి పెట్రోలియం తీసుకురావాలంటే వాళ్ళు ఎలా తీసుకొస్తారు ఓకే రాజేంద్ర రెడ్డి గారు రాజేంద్ర రెడ్డి గారు ఎలా ఇప్పుడు పెట్రోల్ రేట్ రోజుకి రోజు రోజుకి ఎంత పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం ఈ స్థాయిలో పెరుగుతూ పోతే వచ్చేటువంటి నష్టం ఏంటో కూడా మాట్లాడుకున్నాం దీన్ని తగ్గించాలంటే అటు ప్రజల మీద భారం తగ్గాలన్నా రవాణా రంగానికైనా భారం తగ్గాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మా రవాణా రంగం మీద రవాణా రంగం బ్రతకాలి రవాణా రంగం నిలబడి దొక్కుకోవాలి అంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న ట్యాక్సులు ఇప్పుడు అక్కడున్న మేధావులు ఎక్స్పర్ట్స్ చెప్పిన లెక్క ప్రకారంగా దాన్ని మా ఉద్దేశ ప్రకారంగా జిఎస్టీలోకి చేర్చి జిఎస్టీలోకి చేరిస్తే యాభై రూపాయలకు యాభై రెండు రూపాయలకు వస్తుందని చాలామంది చెప్తున్నారు ఆ లెక్క ప్రకారం ఖచ్చితంగా జీఎస్టీలోకి చేర్చాలని మా డిమాండు అంతేకాకుండా ఈ నిన్న మొన్న కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఉత్తరం రాసిందని వార్త చదివాను నేను వీళ్ళు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్ర ఒక ఒకవేళ వారు చెప్తే ఈ రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్స్ కానీ ముఖ్యమంత్రులు కానీ దానికి అంగీకరించాలి అంగీకరిస్తేనే సామాన్య భారతదేశంలో కోట్లాది కుటుంబాలు రవాణా రంగమే కాకుండా రకరకాల వ్యాపారాలు ఇంధనం మీద ఈ చమురు వాడుకుంటూ ఎన్నో చిన్న చిన్న కుటుంబాలు బ్రతుకుతుంటాయి ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వాలు చెప్తున్నాయి ఇప్పుడు వీళ్ళు చేసే లెక్కన ఉపాధి పోతున్నది కోట్లాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తున్నది ఉపాధి కల్పించడం కాదు ఉపాధిని కొల్లగొట్టుతూ దౌర్భాగ్యమైన మా బ్రతుకులను దౌర్భాగ్య పరిస్థితులకు నెట్టివేస్తున్నారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అసలు వాళ్ళు వ్యాపార ధోరణితోటి ప్రవర్తిస్తూ నాశనం చేస్తున్న ఎన్నో వృత్తులు ఈ ఇబ్బందుల పాలైతున్నారు రోజు రోజుకు పెరిగితే వాళ్ళ వ్యాపారాలు ముదాయి కరోనా టైంలో ఈ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సార్లు డీజిల్ రేట్లు పెంచారు ఈ డీజిల్ రేట్లు పెంచడం వల్ల స్థిరంగా వ్యాపారం చేసుకోలేకపోతున్నాం థ్యాంక్ యూ రాజేంద్ర రెడ్డి గారు థ్యాంక్ యూ పార్సార్ గారు థ్యాంక్ యూ రాజు గారు నమస్కారం